నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు ప్రతిభ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. సూర్యాపేట జిల్లా 5వ వార్డు మున్సిపాలిటీ పరిధిలోని దూరజ్పల్లిలో ఈ నెల 6వ తేదీన దళితుల పట్ల బతుకమ్మ పండుగలో వివక్ష చూపారని అనడంలో వాస్తవం లేదంటూ దూరజ్పల్లి గ్రామస్తుడు మధ్యపోయిన శ్రీనివాస్ తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు. బతుకమ్మ తీసే టైంలో వచ్చి కావాలని మాపై తప్పుడు ఆరోపణలు చేశారని, మాతో ఇప్పటికే ఇద్దరు దళిత మహిళలు బతుకమ్మ ఆడుతున్నారని అన్నారు. ఈ సమావేశంలో ఐతిగాని జానయ్య గౌడ్ పాల్గొన్నారు. నా పేరు మధ్యపోయిన శ్రీనివాస్, దురాజ్పల్లి. నిన్న ఏదో ఎస్సీ వాళ్ళు నేను ఎస్సీ అని కులం పేరుతో చూసింది అని చెప్పి నా మీద కంప్లైంట్ పెట్టడం జరిగింది. రాజకీయ చర్చలతో నన్ను ఎమ్మటే కేసు చేయడం జరిగింది నా మీద. కానీ ఆ టైంలో నేను అక్కడ లేను, నేను ఆ టైంలో సూర్యాపేటలో ఉన్నాను. అక్కడి నుంచి ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కూడా నాకు ఫోన్ చేసి అక్కడ జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అయినాక కూడా నాకు ఫోన్ చేసి డీజే మీరే తెప్పించారు కదా, డీజే వాళ్ళు పెట్టుకుంటారు ఆడుకుంటారు పెట్టండి అని చెప్పి కూడా నేను పెట్టమని చెప్పడం జరిగింది. దానికి వాళ్ళే సాక్ష్యం ఉన్నారు. ఇంకోటి ఏంటంటే అక్కడ జరిగింది ఏంటంటే విషయం ఏంటంటే మహిళలు 5 గంటలకి ఈ నుంచి బయలుదేరి 5 గంటలకి అక్కడ ఆడటం స్టార్ట్ చేశారు. ఈ ఏదైతే ఎస్సీ యాక్ట్ కేసు పెట్టిందో వీళ్ళు 7 బావుకు వచ్చారట. అక్కడికి వచ్చిన తర్వాత మేము ఇందులో పెడతామని పెట్టబోతుంటే మేము ఆల్రెడీ 2 గంటలైంది మేము ఆడబట్టి మేము ఇన్ని నుంచి తీసేస్తున్నాము, మేము వెళ్ళిపోయేటప్పుడు మీరు పెడుతున్నారు ఇట్లా కాదు, మేము వెళ్ళిపోతున్నాం మీరు పక్కకు పెట్టుకోండి అన్నారు. దాన్ని రాజకీయ రంగంతో ఎస్సీ అని చెప్పి అన్నారని చెప్పి చేశారు. అదే ఎస్సీ అని ఆలోచన ఉంటే ఎప్పుడైతే మీ మహిళలు 5 ఉన్నారు మహిళలు ఉన్నారో దాంట్లో ఆల్రెడీ ఎస్సీలు ఇద్దరు ఆట ఆడిరు వాళ్ళతో పాటు, అవసరమైతే వాళ్ళని కూడా మీరు ఎంక్వైరీ చేయండి. ఆల్రెడీ అక్కడ ఎస్సీలు ఉన్నారు, ఎందుకంటే ఒకవేళ ఎస్సీ అనాల్సి ఉంటే వాళ్ళని కూడా ఆడగలదు కదా మహిళలు, వాళ్ళు కూడా అక్కడ ఆల్రెడీ ఆడుతున్నారు. అందులో ఇద్దరు మహిళలు ఉన్నారు, ఎస్సీ మహిళలే, దళిత మహిళలు ఉన్నారు. వీళ్ళు ఏమైనా ఒక్కటే 2 గంటల టైం అయింది, మేము వెళ్ళిపోతున్నాం, 7 బావైతుంది, ఇంట్లో ముసలిళ్ళు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అన్నం ఉండాలి కాబట్టి పొద్దుగాల వచ్చినా మేము ఆల్రెడీ 2 గంటలైంది మేము వెళ్ళిపోతామమ్మా మీరు పక్కకు పెట్టుకోరు అన్నారు. అంతే తప్ప ఎక్కడ కూడా దళిత మహిళని దూషించలేదు. అంటే మీరు బతుకమ్మ ఆడే టైంలో మీరు అక్కడే ఉన్నారా? నేను అక్కడ లేను, నేను సూర్యాపేటలో ఉన్నాను. అక్కడి నుంచి నాకు టేప్ రికార్డ్ ఏంది అంటే మేము పర్సనల్ గా ఈ కాలనీ వరకు డీజే అనేది మేము తెప్పించాం కాబట్టి వాళ్ళు డీజే మీరే కదా, వీళ్ళు ఫస్ట్ 5 గంటలకు వచ్చిన మహిళలు బతుకమ్మలు తీసేసారు, తదిమ వాళ్ళు ఆడుకుంటారట, డీజేని పెట్టవని నేను పెట్టరని చెప్పి నాకు ఫోన్ చేస్తే పెట్టవని కూడా చెప్పడం జరిగింది. దానికి సాక్ష్యంగా కరెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన నాగుల మీరా ఉన్నాడు, ఇంకా ఇమ్రాన్ ఖాన్ అని ఒక పిల్లవాడు ఉన్నాడు, వాళ్ళే నాకు కాల్ చేసింది. ఇంకోటి ఆ పెడతాము వద్దన్న టైంలో సువెన్ ఫ్యాక్టరీలో పనిచేసే సత్యనారాయణ రాయ్ అని చెప్పి అతను నాకు ఫోన్ చేసిండు. నేను సూర్యాపేటలో ఉన్నా, అక్కడ ఉన్న వాళ్ళు ఏమైనా ఉంటే మాట్లాడతారు లేని కూడా చెప్పడం జరిగింది. మీ పై ఆరోపణల కారణం ఏమనుకుంటున్నారు? ఇది రాజకీయ కారణం. ఒక్కటే కారణం ఏంటి అంటే మమ్మల్ని లోకల్ గా ఎప్పుడైనా లింగమంత స్వామి టెంపుల్ ఉన్న ఆ చెట్టు కిందనే ఆడతారు మహిళలు, కానీ అది దురాజపల్లి గ్రామ పంచాయతీ ముందర ఆడాలని చెప్పి లోకల్ కౌన్సిలర్ అన్నాడు. మేము దాన్ని వ్యతిరేకించాం, ఇక్కడ బెటరు, ఎందుకంటే మహిళలు ఎప్పుడో సంవత్సరం ఒకసారి ఆడేది సిగ్గుపడతారు, కొంతమంది ఆడరు చేయరు కాబట్టి ఈడ ఇక్కడ వద్దు ఉండొద్దు, అందరు ఎవరు వచ్చి వీడియో తీస్తారు ఫోటోలు తీసుకుంటే బాగుండదు అని చెప్పి మేము అన్నాం. దాన్ని వ్యతిరేకించడం అనే ఉద్దేశంతో మా మీద కావాలని చేయించాం. మేము వాళ్ళని ఎస్సీ దళితులు అనటానికి మేము పొద్దున్న లేస్తే దళితులతోనే తిరుగుతాం, దళితుల్ని అన్నారు పిలుస్తాం, ఎవరిని కూడా మళ్ళీ లింగయ్య మల్లయ్య పేరు కూడా పెట్టి పిలవం, లింగన్న మల్లన్న అన్నట్టే పేరు పిలుస్తాం. గొల్లపట్ల లింగయ్య అనే టైం గొల్లపట్ల లింగయ్య మామ అంటాం, మొండికత్తి లింగయ్యుడు లింగన్న అంటాం, ఈదయ్య ఉన్నాడు ఈదన్న అంటాం, తప్ప ఎక్కడ కూడా మేము వాళ్ళగారికి ఎన్నడూ మాట్లాడం. ఇంకోటి ఏంటంటే వాళ్ళు మేము కలిసి తిరుగుతాం, అటువంటిది ఎప్పుడూ జరగలేదు, ఇక్కడ కూడా జరగలేదు కూడా. ఇది ఓన్లీ రాజకీయంగా కావాలని చేసింది ఇది తప్ప ఇక్కడ కూడా ఏ దళిత మహిళ ఉండటం వల్ల పక్క పెట్టుకోమన్నారు తప్ప ఎక్కడ కూడా దళిత మహిళను కించపరిచింది లేదు, వాళ్ళని అవమానపరిచింది లేదు. రేపు పెద్ద బతుకమ్మ అందరు కలిసి వేసుకుంటారా? 100% చేస్తారు, అందరూ సమానంగా కావాలి, అందరూ వచ్చేస్తే అందరూ చేస్తారు, ఖచ్చితంగా అందరూ జరుగుతుంది. పోయినసారి కూడా జరిగింది, చేసిరు. వీళ్ళు లేటుగా రావడం 2 గంటలు లేటుగా రావడం వల్ల వాళ్ళు పక్కన పెట్టుకోమన్నారు తప్ప ఎటువంటి దళిత మహిళని కించపరచలేదు ఇక్కడ.